hi students welcome to my youtube channel in this video we solve exercise 6.1 square roots and cube roots chapter first question what will be the units digit of the square of the following numbers so observe here five questions are given First question 39. We know that squares of number, for example, 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ సో టెన్ స్క్వేర్ హండ్రెడ్ సో అబ్జర్వ్ ద నెంబర్ అండ్ స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ యూనిట్ ప్లేస్ వన్ ఉన్నప్పుడు ఏమొచ్చింది వన్ వచ్చింది టూ ఉన్నప్పుడు ఫోర్ వచ్చింది యూనిట్ ప్లేస్లో త్రీ స్క్వేర్ ఉంటే నైన్ సో ఫోర్ ఉన్నప్పుడు సిక్స్ వచ్చేసింది ఫైవ్కి ఫైవ్ వస్తుంది సిక్స్కి సిక్స్ వస్తుంది అలాగే జీరోకి జీరో వస్తుంది సో వన్ కి వన్ ఫైవ్ కి ఫైవ్ సిక్స్కి సిక్స్ జీరో ఉంటే జీరో వస్తుంది ఇది ఇంకేమి టూకి కి ఎయిట్కి వన్స్ ప్లేస్లో టూ కానీ ఎయిట్ ఉన్నట్టయితే దాని స్క్వేర్ నెంబర్లో ఫోర్ వస్తుంది త్రీకి కి అండ్ నైన్ సారీ త్రీకి కి సెవెన్కు త్రీ అండ్ సెవెన్ ఏదన్నా సరే దాని యొక్క స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్లో కూడా నైన్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకా టూ త్రీ ఓకే సో అలాగే నైన్ ఉంటేనేమో వన్ వస్తుంది ఓకే నైన్ ఉంటే స్క్వేర్ నెంబర్లో కూడా వన్ వస్తుంది ఇవి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు నైన్ థర్టీ నైన్ ఇచ్చిండు సో ఫస్ట్ నెంబర్ థర్టీ నైన్ ఇచ్చిండు దీని స్క్వేర్ నెంబర్లో కూడా యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుందని చెప్పిండు సో నైన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది చూడండి వన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ వన్ నెక్స్ట్ ఇది సెవెన్ ఉంది సెవెన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ కాబట్టి నైన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ వస్తుంది సిక్స్ ఉంటే సిక్స్ వస్తుంది అలాగే టూ ఉంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ సో ఎయిట్ థౌజండ్ ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ స్క్వేర్ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఫోర్ ఇలా రాయల ఆన్సర్ ఓకే నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం సో అబ్జర్వ్ ద స్క్రీన్ దిస్ ఇస్ మై ఆండ్రాయిడ్ యాప్ సాత్వీర్ అకాడమీ ఈ యాప్ ను మొబైల్ నందు ఇన్స్టాల్ చేసుకుని నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఫోల్డర్పై క్లిక్ చేసినట్టయితే చాప్టర్ వైజ్గా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే మీరు ఒకవేళ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నట్టయితే అందుకు సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్ అండ్ ఆండ్రాయిడ్ యాప్ సో వెబ్సైట్ చూడండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది సాత్వీర్ అకాడమీ డాట్ కామ్ ఇక్కడ స్క్రీన్పై పై కనిపిస్తుందండి సాత్వీర్ అకాడమీ డాట్ కామ్ ఈ విధంగా మీరు ఓపెన్ చేసినట్టయితే గూగుల్ క్రోమ్ లోపల ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో కూడా మొదటి చూసినట్టయితే ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ కనిపిస్తుంది కదా మరి దీనిపై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో రేషనల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి అలాగే అన్ని చాప్టర్ సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు అలాగే మెటీరియల్ కావచ్చు ఫార్ములా సీట్స్ కావచ్చు అవైలబుల్గా ఉంటాయి ప్లీజ్ ఫాలో మై వెబ్సైట్ ఓకే అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెండో క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ సో వాట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ ఏ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ వన్ ఇచ్చిండు వన్ ట్వంటీ వన్ మనం ఏం రాయొచ్చు లెవెన్ ఇంటూ లెవెన్ అని రాయచ్చు సో లెవెన్ ఇంటు లెవెన్ రాయడానికి వస్తుంది కాబట్టి ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చింది కాబట్టి వన్ ట్వంటీ వన్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ సో నెక్స్ట్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ చూసినట్టయితే మనకి టూ టేబుల్లో వచ్చేస్తుంది అలాగే ఫోర్ టేబుల్ వచ్చేసింది ఫోర్ ఇంటూ ఫోర్ టూ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అలాగే ఎయిట్ ఇంటూ సెవెంటీన్ వస్తుంది సో ఎయిట్ ఇంటూ సెవెంటీన్ మరి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా కావాలంటే టూ ఇంటూ సిక్స్టీ ఎయిట్ రాయొచ్చు వన్ ఇంటూ వన్ థర్టీ సిక్స్ రాయొచ్చు కానీ దీస్ ఆర్ నాట్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ రాయడానికి రావట్లేదు కాబట్టి వన్ థర్టీ సిక్స్ ఈజ్ నాటే పర్ఫెక్ట్ స్క్వేర్ వన్ థర్టీ సిక్స్ ఈజ్ నాటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెక్స్ట్ రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయడానికి వచ్చినట్టయితే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం సో ఫస్ట్ వన్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ సెకండ్ వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ సో మిగతా కూడా అలాగే మీకు ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయడానికి వచ్చినట్టయితే ప్రొడక్ ఆఫ్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ రాయడానికి వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రాయడానికి రాకపోతే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ థర్డ్ బిట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ గివ్ రీజన్స్ ఇక్కడ క్వశ్చన్ వాల్ ఇచ్చిండ్రు నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ గివ్ రీజన్స్ అని చెప్తున్నాడు సో ఫస్ట్ క్వశ్చన్ టూ ఫిఫ్టీ సెవెన్ సో టూ ఫిఫ్టీ సెవెన్ మనకు చూసినట్టయితే లెవెన్ స్క్వేర్ సారీ ఫోర్టీన్ స్క్వేర్ ఫోర్టీన్ స్క్వేర్ అంటే వన్ నైన్టీ సిక్స్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ అలాగే సిక్స్టీన్ స్క్వేర్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ అలాగే సెవెంటీన్ స్క్వేర్ అంటే టూ ఎయిటీ నైన్ ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ వన్ నైన్టీ సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఎయిటీ నైన్ మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఎంత టూ ఫిఫ్టీ నైన్ సెవెన్ టూ ఫిఫ్టీ సెవెన్ ఎక్కడ వచ్చేస్తుంది సిక్స్టీన్ స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది సెవెంటీన్ స్క్వేర్ కంటే తక్కువ ఉంది ఈ మధ్యలో వచ్చేస్తుంది కాబట్టి మనకు ఉన్నటువంటిది టూ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ద స్క్వేర్ నెంబర్ ఆఫ్టర్ దట్ టూ ఎయిటీ నైన్ ఈజ్ ద స్క్వేర్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ సెవెన్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాజ్ దట్ ఈస్ నాట్ రైట్ అండ్ ఎక్స్ప్రెస్ టూ ఈక్వల్ ఫ్యాక్టర్స్ సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అలాగే ట్రై చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వెదర్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్ సో మనకి ఇచ్చినటువంటి ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చిండు మరి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టూ స్క్వేర్ ఫోర్ ఓకే ఈవెన్ నెంబర్స్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఈవెన్ నెంబర్ వచ్చింది నెక్స్ట్ ఇది సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ఈవెన్ నెంబర్ వచ్చింది ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ ఈవెన్ నెంబర్ వచ్చింది అలాగే టెన్ స్క్వేర్ హండ్రెడ్ ఈవెన్ నెంబర్ వచ్చింది ఓకేనా సో ఈ విధంగా అంటే ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్ చేసినట్టయితే ఈవెన్ నెంబర్ వస్తుంది ఆర్డ్ నెంబర్ వన్ స్క్వేర్ అంటే వన్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ వాట్ ఈజ్ అబ్జర్వ్ యుర్ ద స్క్వేర్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్ ఈజ్ స్క్వేర్ నెంబర్ ఈవెన్ నెంబర్ ద స్క్వేర్ ఆఫ్ ద ఆర్డ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఆర్డ్ నెంబర్ ఓకేనా సో ఇప్పుడు ఫోర్ థర్టీ వన్ వన్ ఉంది వన్స్ ప్లేస్ లో ఆర్డ్ నెంబర్ ఆడ్ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తే ఆర్డ్ నెంబరే వస్తుంది ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తే ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తే ఈ ఆర్డ్ నెంబర్ వస్తుంది సో ఇప్పుడు కావాలంటే ఎలా రాయాలి ఎగ్జామ్ అంటే ఫోర్ థర్టీ వన్ గివెన్ నెంబర్ సో దిస్ వన్ ఈజ్ ద ఆర్డ్ నెంబర్ దిస్ ఈజ్ ఆడ్ నెంబర్ ఓకే సో స్క్వేర్ ఆఫ్ ఆర్డ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ స్క్వేర్ ఆఫ్ ఆర్డ్ నెంబర్ ఈజ్ ఆర్డ్ నెంబర్ స్క్వేర్ ఇస్ ఈ విధంగా రాయాలి మిగతా క్వశ్చన్స్ కూడా అదే విధంగా ఆన్సర్స్ రాయండి వన్స్ ప్లస్ అబ్జర్వ్ చేయండి ఆన్సర్ రాయండి హౌ మెనీ నెంబర్స్ లైస్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హౌ మెనీ నెంబర్ లై బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వినో ద ట్వంటీ ఫైవ్ అంటే స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ సెవెంటీ సిక్స్ సిక్స్ సిక్స్టీ సిక్స్ మరి ఈ మధ్యలో ఎన్ ఉన్నాయి ఈ మధ్యలో ఫిఫ్టీ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ ఉంటాయి సో ఫార్ములా ఏంది మనకి టూ ఎన్ ఎన్ ఇస్ ద ఫస్ట్ నెంబర్ ఎన్ అండ్ ఎన్ ప్లస్ వన్ స్క్వేర్స్ అయినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఫార్ములా టూ ఎన్ సో టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సో ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రెండో ద కాన్సిక్వెంటివ్ నెంబర్స్ సో మధ్యలో ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి టూ టైమ్స్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ సో వన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఆన్సర్ ఓకే ఇప్పుడు ఒకవేళ అలా కాకుండా ఇలా ఇచ్చిండు టెన్ థర్టీన్ టెన్ థర్టీన్ సో టెన్ థర్టీన్ ఉన్నప్పుడు మళ్ళీ ఎలా రాయాలి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి సో అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ది టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ టెన్కి లెవెన్కి మధ్యలో ట్వంటీ లెవెన్కు ట్వెల్వ్కి మధ్యలో ట్వంటీ టూ ట్వెల్వ్కు థర్టీన్ మధ్యలో ట్వంటీ ఫోర్ ఓకేనా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ సో మనకి కాన్సిక్వెంట్ ఫార్ములా టూ ఎన్ ఇక్కడ ఎన్ అండ్ ఎన్ ప్లస్ వన్ ఉన్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ టెన్ థర్టీన్ అడిగిండు కానీ మనకి డైరెక్ట్గా లేదు కాబట్టి టెన్ లెవెన్కు లెవెన్కు ట్వెల్వ్కు ట్వెల్వ్కు థర్టీన్ మధ్యలో రాసుకుందాం ఫస్ట్ టెన్కి లెవెన్కి మధ్యలో ట్వంటీ లెవెన్కు ట్వంటీ ట్వెల్వ్కి మధ్యలో ట్వంటీ టూ ట్వెల్వ్కి థర్టీన్ మధ్యలో ట్వంటీ ఫోర్ టోటల్ సిక్స్టీ సిక్స్ ద ఆన్సర్ సిక్స్ ఓకే నెక్స్ట్ విత్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ సో అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ దీస్ ఆర్ ద కాన్సిక్వెంటివ్ ఆర్డ్ నెంబర్స్ కాన్సిక్వెంటివ్ ఆర్డ్ నెంబర్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ ఇస్ ఫైవ్ సో ఫార్ములా ఫైవ్ నేను ఎప్పుడు సమ్ ఆఫ్ ఎన్ ఆర్డ్ నెంబర్స్ ఫస్ట్ ఎన్ ఆర్డ్ నెంబర్స్ ఇస్ ఎన్ స్క్వైర్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఎన్ స్క్వేర్ కాబట్టి ఫైవ్ స్క్వేర్ ఇయర్ సెవెంటీన్ సెవెంటీన్ వరకు ఉన్నటువంటి అంటే సో నైన్ ఆడ్ నెంబర్స్ కాబట్టి నైన్ స్క్వేర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు థర్టీన్ ఆడ్ నెంబర్స్ కాబట్టి థర్టీన్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ థర్టీన్ స్క్వేర్ ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కూడా మనకి మెయిన్ కాన్సెప్ట్ రూట్ రూట్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో నేర్చుకుందాం